నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి నాలుగు వందల ఆరవ వినిపించే కథ వికే ఫోర్ జీరో సిక్స్ డాక్టర్ డిఎన్వి గారి కథ అందమైన బంధం రచయిత డాక్టర్ డిఎన్వి గారు వినిపించే కథల శ్రోతలకు పరిచితులే గతంలో వారి కథలు రమణీయం వీకే తొంభై నాలుగుగా ఓ నాలుగు రోజులు వీకే నూట పదమూడుగా మనసు పలికే గీతం వీకే నూట డెబ్భై నాలుగుగా జీరో సైజ్ వీకే రెండు వందల ఎనభై తొమ్మిదిగా ఆదిశక్తి వీకే మూడు వందల తొంభై ఏడుగా వినిపించాను కదా అంతేకాదు వారి నవల హంతకుడు పార్ట్ వన్ మీరు విని ఎంతగానో ఆదరించారు కదా ఇప్పుడు వారి అందమైన బంధం కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథలోకి ప్రవేశిస్తాను ఆఫీసుకి వెళ్ళే సమయం సువర్ణ భోజనం క్యారియర్ సర్దుకుంటోంది భర్త రంగప్రసాద్కు కాఫీ టిఫిన్ ఇచ్చి అతడి క్యారియర్ సర్ది పంపించేసరికి ఇంత సమయం పట్టింది పిల్లల్ని తయారు చేసి పంపడంలో పని మనిషే కాస్త సాయం చేయడంతో తనకు కొంత సమయం మిగిలింది కొంచెం ఆలస్యమైనా తన ఆఫీసు మేనేజర్ ఊరుకోడు కేకలిస్తాడు హడావిడిగా రెడీ అవుతోంది సువర్ణ అత్తగారు మావయ్య గారు పూజ గదిలో ఉన్నారు మామయ్య గారు మంత్రాలు చదవటం వినిపిస్తోంది అంతలో సువర్ణ మొబైల్ ఫోన్ మోగింది ఫోన్ అందుకుంది అవతల వైపు రంగప్రసాద్ చిరాకును అణచుకుంటోంది సువర్ణ ఇంటి నుండి భర్త బయలుదేరి అరగంట కూడా కాలేదు అప్పుడే ఫోను చెప్పండి ఫోన్ చేశారేంటి నా అకౌంట్లోకి రెండు వేల రూపాయలు బదిలీచాయి ఎలక్ట్రిసిటీ బిల్లు చెల్లించాలి చెప్పడం మర్చిపోయాను చెప్పాడు రంగప్రసాద్ ఆమె చిరాకు రెట్టింపు అయింది కానీ నిజానికి బిల్లు చెల్లించడానికి ఇంకా వారం రోజుల సమయం ఉంది ఇప్పుడు భర్త ఫోన్ చేసింది వాస్తవంగా బిల్లు చెల్లించడానికి కాదు వేరే ఆర్థిక అవసరానికి ఈ డబ్బు వాడుకుంటానని భార్యకు చెప్పలేక అరగంట తర్వాత షేర్ ఆటోలో బయలుదేరింది సువర్ణ సమయానికి ఆఫీసుకు చేరుకుంది ఆఫీసుకు మాటే కానీ భర్త ఎంత అప్రయోజకుడో తలసే కొద్దీ బాధ ఎక్కువ అవుతోంది ఆమె మనస్సులో ఆ ఊళ్ళోనే చిన్న ఫ్యాక్టరీలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు రంగప్రసాద్ తన సంపాదన కేవలం తన ఖర్చు కోసమే అనే గాఢ నమ్మకం అతగాడిది అందువలన ఆ ఇంటి బరువు బాధ్యతలన్నీ సువర్ణకే దఖలుపరచబడ్డాయి మామగారికి వచ్చే పింఛను వారి మందుల ఖర్చుకే సరిపోదు ఇంటి ఖర్చులు పిల్లల చదువుల కోసం డబ్బు కావాలంటే తను ఉద్యోగం చేయడం తప్పనిసరి వచ్చిన ఉద్యోగం మంచిది ఇంట్లో పనులన్నీ సక్రమంగా చేసుకున్నట్టే ఆఫీసు బాధ్యతలను కూడా చాలా శ్రద్ధగా నిర్వహిస్తూ మంచి పేరు సంపాదించుకుంది సువర్ణ మధ్యాహ్నం భోజన సమయంలో తల్లికి ఫోన్ చేసింది ఎలా ఉన్నారమ్మా అడిగింది సువర్ణ తల్లి నువ్వేనా ఆప్యాయంగా అడుగుతూ నువ్వు ఫోన్ చేసావు ప్రాణం లేచొచ్చింది తల్లి అంది సువర్ణ తల్లి నాన్న నువ్వు భోజనాలు చేస్తారా చేశాం సువర్ణ నాన్నగారు మందులు క్రమం తప్పకుండా వాడుతున్నారా ఆ నువ్వు పంపిన మందులు ఆయనకు బాగా పనికొచ్చాయి నాకే మోకాలు సలుపు తగ్గడం లేదు సువర్ణ మనసు గిలిగలలాడింది అమ్మ నాన్న అక్కడ తను ఇక్కడ వాళ్ళు ఆ పల్లెటూరు వదిలిపెట్టి రాలేరు తను ఇక్కడ ఉద్యోగం వదిలిపెట్టి కదిలి వెళ్ళలేదు తను కేవలం గృహిణిగానే ఉండి ఉంటే అప్పుడప్పుడైనా వెళ్ళి కొన్ని రోజులుండి చూసుకునే వీలుండేది ఇక్కడేమో ఇంటి పోషణకు తన ఆదాయమే ఆధారమయ్యే భాస్కరన్నయ్య వదిన ఎలా ఉన్నారు అడిగి యోగక్షేమాలు తెలుసుకుంది సువర్ణ సీన్ చేంజ్ పక్క గ్రామం నుండి కారులో వచ్చాడు భాస్కర్ భాస్కర్ ఎలా ఉన్నావు అడిగింది తల్లి ఎండలో పడి నడిచివచ్చిన వాడి మాదిరిగా అలసిపోయినట్లు నటన తల్లి వేసిన ప్రశ్న అతనికి వినిపించినా గాని వినపడనట్లే ప్రవర్తించాడు తల్లి నొచ్చుకోలేదు భాస్కర్ తత్వం ఆమెకు పూర్తిగా తెలిసిందే తల్లి తండ్రి వాడికి విషంతో సమానం భార్య చెప్పు చేతుల్లో ఉండే మనిషి అత్త మామల్ని చూసుకోవడానికి ఆమె ఇష్టపడదు చల్లటి మంచినీళ్లు కొడుకు చేతికి అందించింది తల్లి కోడలు పిల్లలు ఎలా ఉన్నారు ఉన్నారనైనా తీసుకురాలేకపోయావా అడిగింది తల్లి మనవళ్ళతో తమ శేష జీవితం గడపాలని ఆ వృద్ధురాలి కోరిక భాస్కర్ తండ్రికైతే మరీను కానీ వారి కోరిక తీరే అవకాశం లేదు మామిడి తోటను నాన్న సరిగా చూసుకోవటం లేదు ఎవరెవరో తొంటలు వాళ్ళు తోటలో ప్రవేశించి కాయలు కోసుకుపోతున్నారు నిష్ఠూరంగా అన్నాడు భాస్కర్ తల్లి మాట్లాడలేదు ఫలసాయం పోయినంత మాత్రాన నష్టం లేదు భూమి ఎక్కడికి పోతుంది సువర్ణ బిడ్డలకి భాస్కర్ బిడ్డలకి సమానంగా ఆ భూమిని పంచి ఇవ్వాలన్నదే ఆ తల్లిదండ్రుల తపన లోపల గదిలోంచి తండ్రి బయటకు వచ్చాడు భాస్కర్ని చూసి ఊ పొడిన ఊ మామిడి తోట సరిగా చూసుకోపోతే ఎలా గోడతోనో గుమ్మంతోనో మాట్లాడుతున్నట్టు ఎటో చూస్తూ అన్నాడు భాస్కర్ తండ్రికి వినబడేట్టు తమ ఆరోగ్యం గురించి ఒక్క మాట కూడా మాట్లాడని కొడుకుని చూసి లోపలే బాధపడ్డాడు తండ్రి అది బయటకు కనపడనీయకుండా తోట మందే కదా నీకు అధికారం ఉందిగా ఫలసాయం రక్షించుకోవడానికి కొన్ని మామిడికాయలు నువ్వు తీసుకో కొన్నిటిని మాకు పంపించు సంతలో అమ్మేయచ్చు కాయలకి గిరాకీ బాగానే వస్తుంది అన్నాడు తండ్రి అదేదో ఆ భూమి నా పేరున పెడితే దాని తీరే మారిపోతుంది తన మనసులోని మాట బయటకు చెప్పాడు భాస్కర్ అవునవును నీ అప్పుల వాళ్ళు ఎగరేసుకుపోతారు ఇక నీ పరపతి గురించి తెలియని వారెవరు చెడ బుట్టాడనుకునే భాస్కర్తో అన్నాడు తండ్రి మొహం మార్చుకున్నాడు భాస్కర్ తండ్రి తనకు ఆస్తి ఎప్పుడు గొప్ప చెప్తాడా అని ఎదురు చూస్తున్నాడు చెల్లెలు సువర్ణ పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది కాబట్టి ఇక ఆయన ఆస్తికి తనే వారసుడిని అనే ధీమా పక్క పక్క గ్రామాల్లో మనం ఉండటం ఏం బాగుంది మిమ్మల్ని ఇద్దరిని మా ఇంటికి తీసుకుపోదామని ఉంది అయిష్టంగానే మెల్లగా అన్నాడు భాస్కర్ తల్లిదండ్రులు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు అక్కడికి వెళ్ళినప్పుడు ఎదురైన చేదు అనుభవాలు వారిని ఇంకా బాధ పెడుతూనే ఉన్నాయి సర్దుకుపోదామనుకున్న వీలు కాని పరిస్థితులు ఇంటి చాకరీ కోసమే వాళ్ళని ఇంటికి రమ్మంటున్నాడని తెలుసు వాడు స్వార్థపరుడు వాడికి ఆస్తి కావాలి సువర్ణకి ఒక్క పైసా కూడా పంపటం వాడికి ఇష్టం లేదు మొదటి నుంచి ముభావంగా ఉండే కోటల పిల్లలను కూడా తను భారించలేడు పరిపరి విధాలు ఆలోచిస్తున్నాడు తండ్రి మా ఇంటికైనా రండి లేకపోతే సువర్ణ వాళ్ళ ఇంటికైనా వెళ్ళండి మీరు ఒంటరిగా ఉంటున్నారని మా గ్రామంలో వాళ్ళు నన్ను నానా మాటలు అంటున్నారు వినలేకపోతున్నాను అన్నాడు భాస్కర్ తల్లి వంటింట్లోకి వెళ్ళిపోయింది అలా కుదరదు లేరా ఏదో ఈ బతుకులు ఇలా వెళ్ళిపోయి అన్నాడు భాస్కర్ తండ్రి తోట మాత్రం తన పేరు రాయుడు ఎన్ని చెప్పినా సరే అనుకుంటూ విసబిసలాడుతూ వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు భాస్కర్ సీన్ చేంజ్ గ్రామానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో చిన్న పట్టణంలో ఉన్న నర్సింగ్ హోమ్కి వచ్చారు సువర్ణ తల్లిదండ్రులు తల్లికి మోకాలు సలుపు పెరిగిపోయింది భాస్కర్ తోడుగా రాలేదు విషయం తెలిసి తెలియగానే భర్త రంగప్రసాదను తోడుగా తీసుకుని సువర్ణ వెంటనే బయలుదేరింది హాస్పిటల్కు చేరుకున్న సువర్ణను చూడగానే ఆ వృద్ధ తల్లిదండ్రుల మొహాలు వికసించాయి అప్పటికే వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళి వచ్చారు చత్వర నొప్పి తగ్గడానికి మందులు ఇచ్చాడు నొప్పి కొంత ఉపశమించిన బాధ ఇంకా ఉంది శస్త్రచికిత్స అని లోపలికి ఇంజక్షన్లని సూచనలు ఇస్తారు కొంతమంది వైద్యులు మోచిప్ప మధ్యలో జారుడు గుణం తగ్గిపోవడం వలన ఆ ప్రాంతంలో ఎముకలు కరకరలాడతాయి అక్కడ కావాల్సిన జిగురు పెరిగే ఆహార పదార్థాలని కొన్ని మందుల్ని సూచిస్తాను అవి అమ్మ చేత వాడించండి సువర్ణకు సలహా ఇచ్చాడు వైద్యుడు ఆపరేషన్ అయినా పర్వాలేదు చెయ్యండి డాక్టర్ చెప్పింది సువర్ణ ప్రస్తుతానికి ఆపరేషన్ నక్కర్లేదమ్మా కొంతకాలాన్ని చూద్దాం ఈ మందులు పనిచేస్తాయి ఆ తర్వాత పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుందాం చెప్పాడు వైద్యుడు మందులన్నీ కొని తల్లిని తండ్రిని తీసుకుని రంగప్రసాద్తో కలిసి గ్రామానికి వచ్చింది వాళ్లకు తగు జాగ్రత్తలు చెప్పి ఒక్కరోజు అక్కడే ఉన్నారు సువర్ణ రంగప్రసాద్ ఒక్కసారి కూడా తల్లిదండ్రుల్ని చూడ్డానికి భాస్కర్ రాలేదని బాధపడ్డారు మర్నాడు ఇంటికి బయలుదేరారు సీన్ చేంజ్ మీ మామగారిని గాంధీ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు అని ఇంటికి వచ్చిన వెంటనే సువర్ణకు చెప్పారు పక్కింటి వాళ్ళు పిల్లలు వాళ్ళ దగ్గరే ఉన్నారు ఏమైంది అడిగాడు రంగప్రసాద్ వరండాలో కాల్జారి పడ్డారు ఆసుపత్రికి తీసుకెళ్ళింది మీ అమ్మ పిల్లలు మా దగ్గర ఉంటారు రండి మీరు త్వరగా వెళ్ళండి చెప్పింది పక్కింటి ఆవిడే అయ్యో ఫోన్ సిగ్నల్స్ కూడా సరిగా లేవు కదా అందుకే వివరాలు తెలియలేదు వెంటనే పోదాం పదండి అంటూ సువర్ణ రంగప్రసాద్ని తీసుకుని గాంధీ ఆసుపత్రికి హుటాహుటన బయలుదేరింది ఏమిటో కష్టాలన్నీ ఒకదాని వెంట ఒకటిగా వస్తున్నాయి రంగప్రసాద్ దిగులుగా అన్నాడు మీరు కంగారు పడకండి అంతా సర్దుకుంటుంది భర్తకు ధైర్యం చెప్పింది సువర్ణ గాంధీ ఆసుపత్రిలో మామగారికి వెంటనే సర్జరీ చేయడానికి ఏర్పాట్లు జరుగుతుంటే అందుకు కావాల్సిన డబ్బులు కౌంటర్లో చెల్లించి వచ్చింది సువర్ణ అత్తగారిని సముదాయిస్తూ ఆపరేషన్ సక్సెస్ కావాలని కోరుకుంది సువర్ణ ఇవన్నీ చూస్తున్న రంగప్రసాద్కి సువర్ణపై ఒక్కసారిగా అభిమానం ముంచుకొచ్చింది అన్నీ తనే చూసుకుంటూ అందరినీ సమన్వయం చేసుకుంటూ వస్తోంది ఇక నుంచి తనకు నేను తోడుగా ఉండాలి నా ఖర్చులన్నీ తగ్గించుకుని జాగ్రత్తగా ఉంటూ ఇంటికి నీడలాగా ఉండాలి అని నిర్ణయించుకున్నాడు తననే తదేకంగా చూస్తున్న రంగప్రసాదును ఏమిటండి మా అమ్మగారికి ఏం కాదులేండి ఆపరేషన్ పూర్తయితే ఓ నాలుగు రోజుల్లో అంతా కుదుటపడుతుంది అని అతడిలో మళ్ళీ కాస్త ధైర్యం నింపింది సీన్ చేంజ్ నాలుగు వారాలు పూర్తి రెస్ట్ తీసుకోండి అని చెప్పిన డాక్టర్ మాటలు తూచా తప్పకుండా పాటిస్తున్నారు సువర్ణ మామగారు తనకి సేవలు చేస్తున్న కోడలు సువర్ణ ఏనాడు విసుక్కోలేదు పైగా జాగ్రత్తగా సమయానికి మందులు అందిస్తూ యథావిధిగా అందరికీ టిఫిన్లు భోజనాలు అమరుస్తూ మరోవైపు ఆఫీసు పనులు చూసుకుంటూ కుటుంబాన్ని చక్కగా చూసుకుంటోంది సువర్ణ అత్తగారికి ఆమె అంటే ఇష్టం ద్విగుణీకృతమైంది రాత్రి భోజనాల సమయానికి రంగప్రసాద్ని పిలిచాడు తండ్రి ఎరా ఒక మాట కోడలు చదువుకున్నది మంచి లక్షణాలున్నది కాబట్టి సరిపోయింది ఇంటిని చక్కగా చూసుకుంటోంది నువ్వు ఒక్కడివే మాకు సంతానం కావడంతో నిన్ను మరీ గారాభంగా పెంచామని నీకు తెలుసు ఇంటికి కావాల్సిన పనుల్లో సువర్ణకి చేదోడుగా ఉండు ఇంతకంటే నేనేం అడగనరా చెప్పాడు తండ్రి రంగప్రసాద్ కళ్ళు చెమర్చాయి అమ్మని పిలిచాడు అమ్మా నాన్న నిజమే తను చేస్తున్న సాయమంతా చూస్తున్నా మా అత్తయ్య మామయ్య గారి పరిస్థితి కూడా ఏమాత్రం బాగోలేదు బావమరది భాస్కర్ వాళ్ళని సరిగ్గా చూసుకోకపోవటం సువర్ణ అక్కడికి తరచూ వెళ్ళలేకపోవటం గమనించాను నాదో ఆలోచన మీకు ఇష్టమైతే అలా చేద్దాం అన్నాడు చెప్పరా ఏమిటది నువ్వు ఆలోచించడం ప్రారంభించవు నిజంగా అభినందనీయం మెచ్చుకోలుగా అంది అతడి తల్లి సువర్ణ అమ్మా నాన్నల్ని మన ఇంటికి పిలుద్దాం మనతోనే ఉంటారు మనసులోని మాట చెప్పాడు రంగప్రసాద్ ఎంత మంచి మాట చెప్పావురా నిజమే వాళ్ళు ఒక్కళ్ళు అక్కడికి అంతని కష్టపడతారు వాళ్ళ ఆరోగ్యాలు సరిగ్గా లేవు మన ఇంట్లోనే ఉంటారు చెప్పింది రంగప్రసాద్ తల్లి మంచి ఆలోచన మా సరిపోదు సరిపోదనుకుంటే ఇది అద్దెకిచ్చి ఇంకో పెద్ద ఇల్లు మనమే అద్దెకు తీసుకుందాం వాళ్ళకి మేం తోడుగా ఉంటాం అన్నాడు ప్రసాద తండ్రి సువర్ణని పిలిచి చెబుదాం ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు సీన్ చేంజ్ అత్తమామల నిర్ణయం విన్న సువర్ణకు ఆనందంతో కూడిన ఆశ్చర్యం కలిగింది ఏం మాట్లాడాలో అర్థం కాలేదు తన భర్త అత్తమామలు ఇంత గొప్ప నిర్ణయం తీసుకుంటారని కలలో కూడా ఊహించలేదు ఎంత మంచి కుటుంబం అత్తమామలు అనగానే లోకులు ఏవేవో అనుకుంటారు కోడల గురించి కూడా ఎన్నో అపోహలు పెట్టుకుంటారు అన్ని చోట్ల అలా ఉండదు కదా తన అత్త దైవ దైవస్వరూపులు అక్కడక్కడా ఉంటారు కూడా అని ఆనందించింది సువర్ణ భర్త రంగప్రసాద్ వైపు అనురాగంతో చూసింది రంగప్రసాద్ సువర్ణ వైపు చూస్తూ నేను అత్తయ్య గారితో మాట్లాడాను వారిని ఒప్పించాను అన్నాడు అవునా ఎప్పుడు కనీసం నాకు చెప్పలేదే మీరు ఆనందాశ్రములు లాలుస్తూ అంది సువర్ణ రేపు ఆదివారం సెలవు రోజు నువ్వు నేను పిల్లలు వెళ్ళి అక్కడ రెండు రోజులుండి వాళ్ళని మనతో పాటుగా తీసుకొద్దాం చెప్పాడు రంగాప్రసాద్ సేన్ చేంజ్ విషయం తెలిసి భాస్కర్ కూడా వచ్చాడు తన పరువు పోతుందని చెప్పడానికి సంసిద్ధంగా వచ్చాడు సువర్ణను బావను కనీసం పలకరించను కూడా పలకరించలేదు ఏమిటమ్మా ఇది ఇలా వెళ్ళిపోతే మన పరువేం అడిగాడు భాస్కర్ ఏమవుతుంది ఇప్పుడేదో నీ వల్ల పరువు నిలబడుతున్నట్టు దీర్ఘం తీసింది తల్లి సరే ఇంతకీ ఆస్తి సంగతి ఏం చేశారు ఈరోజే అన్ని తేలాలిక ఘీంకరించాడు భాస్కర్ తల్లిదండ్రులు చెల్లెల దగ్గరికి వెళుతున్నారనే దానికన్నా తనకు ఆస్తి ముఖ్యమని చెప్పకనే చెబుతున్నాడు మా అత్తమామలు మా దగ్గరే ఉంటారు వారే మా ఆస్తి అంతకంటే సువర్ణకు మరేం వద్దు మామయ్య గారితో మాట్లాడాం ఆ మామిడి తోటంతా మనవడు అదే మీ అబ్బాయి పేరు మీద ట్రాన్స్ఫర్ చేశారు ఇవిగో దస్తావేజులు చెప్పాడు రంగప్రసాద్ మామిడి తోట జాగ్రత్తగా చూసుకో అమ్మా నాణల్ని వదిలేసినట్టు తోటను కూడా వదిలేయకు చెప్పింది సువర్ణ సావధానంగా కళ్ళు చెమర్చాయి భాస్కర్కి అల్లుడికి చేతులెత్తి నమస్కరించారు సువర్ణ తల్లిదండ్రులు రంగప్రసాద్ పులకరించిపోయాడు ఇంతవరకు తను కోల్పోయిందేమిటో తెలుసుకున్నాను తల్లిదండ్రులతో పాటు అత్తామామల్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యతను తీసుకున్నాను సువర్ణ వంటి అత్యుత్తమ స్త్రీ భార్యగా దొరికింది ఈ జన్మకు ఈ తృప్తి చాలు అనుకున్నాడు రంగప్రసాద్ అత్తామామల్ని భర్త రంగప్రసాద్ని తలుసుకుని ఆనంద భాష్పాలు రాచింది సువర్ణ అందరూ కలిసి ఆనందంగా ఉండాలని తీసుకున్న నిర్ణయం ఓ సంతోషకరమైన వార్తగా బంధువులందరికీ చేరింది నాలుగు వందల ఆరవ వినిపించే కథ వికే ఫోర్ జీరో సిక్స్ డాక్టర్ డిఎన్వి రామశర్మ గారి కథ అందమైన బంధం విన్నారు నాలుగు వందల ఏడవ వినిపించే కదా రేపు ఇదే వెళక వింటారు అంతవరకు సెలవు నమస్కారం